ప్రజలందరికీ నమస్కారం. మళ్ళొక్కసారి కరోనా మళ్ళా విజృంభిస్తున్నది కనుక మీ అందరి కోరుకుంది ఒకటే. పోయినసారి కూడా చాలామంది నా నియోజకవర్గ ప్రజలందరూ సహకరించండు, ఈసారి కూడా సహకరించండి. మీరు కూడా కష్టపడద్దు, నన్ను కూడా కష్టపెట్టద్దు. అందరం కలిసికట్టుగా ఇళ్లలో ఉండే విధంగా, అదేవిధంగా అత్యవసర పని మీద వెళ్తే మాస్క్ వేసుకునే విధంగా, ఒక 2 మీటర్ల దూరం పాటించే విధంగా అందరూ సహకరించాలి. అత్యవసర పనులనే బయటకు వెళ్ళండి, ఎందుకంటే మనకు ఈ భగవంతుడు పెడుతున్న పరీక్ష. పోయినసారి మనకు 3-4 నెలలు కష్టపడ్డాం, ఇప్పుడు కూడా మనం అయిపోయింది అని అనుకునే టైంలో మళ్ళొక్కసారి మనను ఉక్కిరి బిక్కిరి వేస్తుంది కనుక, చాలామంది రోజు మెట్టిపల్లిలో కానీ కొట్లలో కానీ 2 ప్రాంతాల్లో రోజు 100 నుంచి 150 మంది దాకా కూడా కరోనా పాజిటివ్గా గుర్తింపబడుతున్నది. దాంట్లో నిన్న మొన్న కూడా రోజు 3-4 అట్ల విధంగా చనిపోవడం కూడా జరుగుతున్నది. దీన్ని మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ సహకరించాలి. మీ అందరూ బాగుంటేనే మేము బాగుంటాం కనుక, మీ అందరూ బాగోగులు కోరే వ్యక్తిగా నేను మీ అందరికీ చెప్తున్నా. నేను కూడా ఒక 3-4 రోజుల నుంచి కొంచెం సిక్ అయిపోయి నేను నిజవర్గాన్ని రాలేకపోతున్నా. హాస్పిటల్లో జాయిన్ అయ్యే పరిస్థితి వస్తే ఈ కరోనా భయానికి ఇంట్లో ఉండి ఒక 10 రోజులు రెస్ట్ తీసుకోమని డాక్టర్లతో సలహాతోని ఇంట్లో ఉంటున్నా కనుక మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చెప్తున్నా. అందరూ కూడా సహకరించండి. ఈ కరోనా బారి నుంచి బయటపడేందు కోసం అందరి సహకారం అవసరం. మనము బ్రతుకుదాం, మన కుటుంబాన్ని బ్రతికిద్దాం, మన ప్రజలందరినీ బ్రతికిద్దాం అని చెప్పి మరొక్కసారి మీ అందరినీ వేడుకుంటున్నాను.